భగీరథ మండల కేంద్రంలో ఈరోజు సంపూర్ణ మద్దతుకు విజయవంతం తెలిపినందుకు ఆదివాసీ నాయకులకు సహకరించి ఈరోజు మీడియా మిత్రులు అలాగే పోలీసు అధికారులు ఈ బంద్ పిలుపుకు విజయవంతం చేసినందుకు ఆదివాసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. నేటి సంపూర్ణ బంద్కి ఏదైతే మొన్న కుమ్రంభీం జిల్లా అశ్వవాదయందు జరిగినటువంటి ఆదివాసీ మహిళపై అత్యాచారమే కాకుండా ఆమెపై హత్య చేయడం ప్రయత్నించినటువంటి మగ్ధంని ఉరి తీయాలని చెప్పేసి ఈరోజు మేము బంద్ పెట్టడం జరిగింది. ఈ బంద్కు మాకు సంపూర్ణ మద్దతు మా కర్షకులు, కార్మిక సంఘాలందరూ కూడా, ఆదివాసులు మరి గిరిజనేతరులు కూడా చాలా మాకు సపోర్ట్ చేసి ఈరోజు మా పక్కనే మా బంద్ని విజయవంతం చేయడం జరిగింది. మరి ఈ యొక్క బంద్కి వాళ్ళతో పాటు మా యొక్క కార్మికులే కాకుండా మరి పోలీస్ శాఖ వారు కూడా, అదేవిధంగా మీడియా మిత్రులు, అదేవిధంగా ప్రింట్ మీడియా మిత్రులు, మరి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా చాలా సహకరించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా ఆదివాసీ తొమ్మిది తెగల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. మేమందరం కూడా ఈరోజు మాకు ఇటువంటి సంఘటనలు జరగకుండా మాకు అండగా మా గిరిజనేతరులు ఉన్నారు, మా గిరిజన ప్రాంతంలో బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా గిరిజనులుగానే భావించి మాకు ఈరోజు మద్దతు తెలపడం చాలా ఆనందకరంగా ఉంది. మరి వీళ్ళందరికీ మా గిరిజన సంఘాల తరపున, అన్ని సంఘాల తరపున, రాష్ట్రం తరపున, గిరిజన ఆదివాసీ రాష్ట్రాల తరపున, అన్ని తరపున మేము వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.